heaven's prayer. Our Father which art in heaven, hallowed be thy kingdom come, thy will be done in earth as it is in the heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. పట్టుకోమన్నాడు. అరే స్టాండ్.
పని ఇప్పుడు దెబ్బలు సంఘవర్ధనాలు 2014 నుంచి అలా చెప్తూ వెళ్తుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన ఆయన మిమ్మల్ని పిలిచాను. 2 దశమిక 2 14 మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను నీకు తోడాయన్నాను దిగులు పడకము, నేను నీకు తోడాయన్నాను భయపడకము, నేను నీ దేవుడాయన్నాను దిగులు పడకము. యేసయ్య 41:10 నేను సిద్ధపరచిన జీతము నా యొక్క ఉన్నది. ప్రకటన 22:12 మన దేవుని వాక్యం నిత్యం నుంచి యెషయా 40:8 క్రీస్తు యేసు యొక్క మంచి సన్నిధి వలె నిత్యం నుంచి శ్రమను అనుభవించు. దేవుడు మీ ప్రతి అవసరాలు తీసుకుని 2010 తన రాజ్యము నాకు మహిమకును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా నడుచుకున్న వలన 1 థెస్సలోనిక 2:12 యేసు తానే వారితో కూడా నడిచెను. 24:15 వారు హాజరు కనుక నాతో కూడా సంచరించేదారు. 4 వాడను కనుక మీరు లైన్ కాలేదు. మలాకీ 3:6 యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. హెబ్రూ 13:8 యేసుక్రీస్తు యెహోవా నీకు ఉద్ధరించును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. సామ్స్ 21 నేనే భయపడుకుడి. మత్తయి 14:27 భయపడుకుడి యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2:15 క్రీస్తు యేసు నందు కృప చేత బలముడవు కమ్ము. 2 తిమోతి 2:1 ఇదిగో యుగములకు సజీవుడనై ఉన్నాను. ప్రకటన 1:18 నన్ను కనపరచు వారి
ఎడనాడను. యెషయా 41:17. నా మందిరము మీ మధ్య ఉంచెదను. లేఖ్యాకాండము 26:11. నేను అతనికి తోడేసేదను, అతన్ని పిలిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. నా కొత్త పేరును వారి మీద రాసేదను. ప్రకటన 3:12. 2004 ధన్యవాదాలను. యేసు ప్రభు చెప్పాను, నిన్ను ఏమాత్రము విడవను. ఎప్రిల్ 13:5. నేను కట్టుదును. మొత్తం 16:18. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. అమీనానికి సమంతం చేయించుకుంటే సమంతమును సమకుండి జరుగుతున్నది. ఇదిగో సమంతమును నిజంగా చేస్తున్నాను. ప్రకటన 21:5. యెహోవా యేసుక్రీస్తు ప్రభువు రాజ్యము చేయుచున్నాడు. కీర్తన 99:1. నిన్ను ఏమాత్రము విడువను అని ఆయనయే చెప్పాను. ఎవ్రీ 13:5. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుగుదువు. 2 తిమోతి 2:12. నేను నిన్ను ఏర్పరచుకొని బయలుపరుకు యెషయా 41:10. తన ఎదుట పరిశుద్ధంగా ఉండాలని క్రీస్తును ఏర్పరచుకొనిను. ఎఫెసీ 1:6. తనకు పరిచారకులై ఉండటకే యెహోవా మిమ్మును ఏర్పరచుకొనిను. 2:9-11. ఇంపాసిబుల్ క్రౌన్, అక్షయమ కిరీటము. మరియు పనిమంది పోరాడు ప్రతి వారును అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. 1 కొరింథీ 9:25. క్రౌన్ ఆఫ్ రిజాయిస్, అతిశయ కిరీటము. ఏదైనా మా నిరీక్షమైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. 1 తెస్సలోనిక 2:19. క్రౌన్ ఆఫ్ రైషియస్నెస్, నీతి కిరీటము. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే ప్రతి వారికందరికీ అనుగ్రహించును. 2 తిమోతి 4:8. క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటము. శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకై నిలిచిన వాడై ప్రభువునకు ప్రభువు ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ
జీవ కిరీటం పొందును. యాకోబు 1:12 క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమ కిరీటము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. 1 పేతురు 5:4 క్రౌన్ ఆఫ్ గోల్డ్ సింహాసనం సువర్ణ కిరీటము. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాను. ఈ సింహాసనములు యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండి. ప్రకటన 4:4 క్రౌన్ ఆఫ్ థాన్స్ ముండ్ల కిరీటము. ముండ్ల కిరీటము అల్లి తన తలకు పెట్టి ఒక వెళ్ళు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలని యోధుల రాజా నీకు శుభమని అపహసించిరి. మత్తయి 27:29
యూ షుడ్ నాట్ కమిట్ యువర్ నైబర్స్ హోమ్. వాడు దిగ వల్ల బయట బాధపడి అగ్నిలో వేయబడును. మనుషులాంటి వారిని పోగు చేసి కాల్చివేతాడు. నా ఎందు మీరు మీ ఎదుట మాటలు నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుతుంది అది మీకు అంగారింపబడును. మీరు బొమ్మగా కలిసిన వల్ల నా తండ్రి మనమర్చబడును. ఇందువల్ల మీరు నష్టలవురు. తండ్రి నన్ను ఎలా ప్రేమించినో నేను మిమ్మల్ని అలా ప్రేమించుకుని నా ప్రేమ ఎంత నిలిచిండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎంత నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడలా నా ప్రేమ ఎంత నిలిచిందురు. తనకు ఆజ్ఞాపించిన నేను ఆజ్ఞాపించిన వాళ్ళన్నింటి చేసిన మీరు నా స్నేహితుల ఇద్దరు దాసులు తన యజమాను కొన్ని గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. నన్ను హింసించేవాడు నువ్వు కూడా హింసిద్దురు. నన్ను నాకు నా మాట గైకున్న వాడు మీ మాట కూడా గైకొందరు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎవరు కనుక నా మాట వినరు. తండ్రి ఎదురు నుండి నేను మీ ఎందుకు పంపవు. అదన తండ్రి ఎదురు నుండి నేను మీ ఎందుకు పంపవు. సత్యస్వరూపిని ఆత్మ వచ్చినట్లు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి మీరు నాతో కూడా ఉన్నారు కాబట్టి నా గురించి కూడా సాక్ష్యం ఇద్దరు. లోకలు మిమ్మల్ని ద్వేషించిన ఎడ మీకంటే ముందుగా నన్ను ద్వేషించడని మీరు ఎదురు. మీరు లోక సంబంధించిన ఎడ లోకం తనవారిని స్నేహించిన కనుక అయితే నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకోండి. అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించినది.